మరి ముఖ్యంగా చెప్పుకునేటటువంటి సందేశాలు ఏంటంటే శిలువ ధ్యానాలు అంటుంటారు శిలువను గురించి బోధలు జరుగుతూ ఉంటాయి అయితే యేసు ప్రభువారు కూడా మరి గుడ్ ఫ్రైడే రోజు మనందరి కొరకు శిలువ పైన బలియాగమయ్యారు ఆయన ఆఖరి సమయంలో ఆఖరి సమయంలో ప్రాణము అప్పగించేటటువంటి సమయంలో విలువైనటువంటి ఒక ఏడు మాటలను ఆయన మాట్లాడడం జరిగింది ఈ మాటలను మనము గుడ్ ఫ్రైడే రోజు మీలో నుంచి ఒక్కొక్కరు వచ్చి మాటలను గురించి వివరణ ఇస్తూ ఉంటారు అయితే మొన్న ఒకరోజు నిన్న కాక మొన్న ఒకరోజు పాశ్రమ గారు ఏడు మాటలు అందరూ చెప్తూ ఉన్నారు కానీ కొన్ని కొన్ని మాటల యొక్క వివరణ మరి అది పూర్తిగా రావట్లేదు పూర్తి సందేశం అందట్లేదు అని చెప్పి చెప్పి ఆవిడేమందంటే రేపు ఆదివారం నుంచి మీకు అవకాశం ఉంటే ఏడు మాటలను గురించిన వివరణ ఇవ్వండి అని చెప్పింది అన్న తర్వాత ఇది దేవుని చిత్తంగా కాదా అని చెప్పి నేను మనసులో ఆలోచించుకుంటూ మరి ప్రార్థన చేసుకొని క్యాలెండర్ ఓపెన్ చేస్తాను క్యాలెండర్ ఓపెన్ చేస్తే ఈరోజు మొదటి మాట చెప్పుకుంటే గుడ్ ఫ్రైడే రోజు ఏడవ మాటతో ముగించబడుతుంది దేవునికి మహిమ కలుగును గాక ఆమె యాదృచ్ఛికంగా చెప్పడం జరిగింది నేను ఇది దేవుని చిత్తమా కాదని చెప్పి ఆలోచన చేసినప్పుడు ఆదివారాలు ఒక్కొక్క మాట చెప్పుకుంటూ మనము మరి గుడ్ ఫ్రైడే రోజు ఏడవ మాటను మనం ధ్యానించుకోవడంతో ఈ మాటలన్నీ కూడా ముగియబడుతున్నాయి దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్ హలోయ అయితే మొదటి మాటను గురించి మీ అందరికీ తెలుసు ఎన్నోసార్లు విన్నారు మీరే చెప్పాలని కూడా అనుకున్నారు ఆమెన్ మొదటి మాటను ఒక్కసారి చదువుకుందాం లూకస్ వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము తండ్రి వీరేమి చేయిచున్నారో వీరెరుగొరు గనుక వీరిని క్షమించమని చెప్పను హాలలో ఇయ్య ఈ మాటలు ప్రాముఖ్యమైనవి ఎందుకని అంత ప్రాముఖ్యమైనవి ఈ మాటలు ప్రాముఖ్యమైనవి ఎందుకని అంత ప్రాముఖ్యమైనవి అంటే ఇవి ఏసయ్య మరణించే ముందు చెప్పినటువంటి మాటలు ఎవరైనా ఒక వ్యక్తి మరణిస్తూ ఉంటే ఆ వ్యక్తి చివరి మాటలు మాట్లాడుతూ ఉంటే మీరు ఆ మాటలను చాలా విలువైనటువంటి మాటలుగా ఆ మాటలను వింటారు ఏమి ఆస్తులు ఎక్కడెక్కడ అమ్మ ఏమి వింటారు ఎలా వింటారు ఏమి ఆస్తులు ఎక్కడెక్కడ దాచిపెట్టారో పెద్దోడా ఇదిగో పలానా తూర్పునున్నటువంటి ఆ రెండెకరాలు నువ్వు తీసుకోమని ఒకవేళ చెబుతున్నారేమో అని చెప్పి చెవులు మరీ పెద్దవి చేసుకొని ఆ చివరి మాటలు చాలా విలువైనటువంటి మాటలుగా గుర్తించి జాగ్రత్తగా వింటారు హాలలోయ అయితే ఏసయ్య పలిగినటువంటి ఈ చివరి ఏడు మాటలు కూడా మన జీవితాలకు ఎంతో ఉపయోగమైనవి ఎంతగానో మన జీవితాలను ఆశీర్వాదకరముగా మార్చేవి దేవునికి మహిమ కలుగును ఆ మెయిన్ హాలలోయ లోక ఇరవై మూడు ముప్పై నాలుగులో అంటున్నాడు ఏసయ్య అంటున్నాడు తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను ఇయ్య చూడండి చాలామంది సిలువను మరి చేయించుకొని మెడలో వేసుకుంటారు అవునా అండి ఎందుకని వేసుకుంటారు కొంతమంది బంగారంతో కూడా సిలువను చేయించుకుంటారు మెడలో వేసుకుంటారు ఎందుకంత విలువ ఆ సిలువకి ఎక్కడి నుంచి వచ్చింది ఆ విలువ ఒక అడ్డకమ్మే ఒక నిలువ కమ్మే రెండు కర్రలకి అంతటి విలువ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏసయ్య ఆ సిలువ పైన వ్రాలడడు గనుక ఆ శిలువకు అంతటి విలువ వచ్చింది దేవునికి మహిమ మహిమగలుగునుగాక ఇంకొక సందర్భంలో మనం చూస్తాం గాడిదకు బట్టలు పరిచి స్వాగతిస్తూ ఉంటారు ఆ గాడిదకు అంతటి విలువ ఎక్కడి నుంచి వచ్చింది ఏసయ్య ఆ గాడిద పైన కూర్చుండడాన్ని బట్టి మరి ఈరోజు మనకు విలువ రావాలంటే మనకి విలువ ఖచ్చితంగా వస్తుంది ఏ సయ్యా నీ హృదయంలో ఉంటే సయ్యా నీ ఇంటిలో ఉంటే తప్పకుండా నువ్వు విలువైన వ్యక్తిగా మార్చబడతావు అన్ హల్లూయ ఇందులో ఎలాంటి సందేహం లేదు ఒక అడ్డకమ్మే ఒక నిలువ కమ్మే ఒక చెక్కకే అంతటి విలువ ఈరోజు ఇచ్చి మరి ఒక చెక్క కమ్మెపై ఒక కర్రపై ఆయన వేలాడితే దానిని బంగారంతో చేయించుకొని ప్రతి మనిషి ఈరోజు చాలామంది మరి మెడలో వేసుకొని అంతటి విలువనిస్తున్నారు అంటే అది కేవలము ఏసయ్య ఆ శిలువపై వ్రేలాడాడు గనుకనే ఆ శిలువకు అంతటి విలువ గాడిదకు విలువ ఆయన గాడిద పైన కూర్చుండడాన్ని బట్టి ఆ గాడిద ఏసయ్యను మోసింది కనుక ఆ గాడిదకు విలువ వచ్చింది అనేక మంది ఆ గాడిదను స్వాగతించారు చక్కగా దారి పొడుగున వారి వస్త్రాలు పరిచి ఆ గాడిదకి ఎంతోగా జయ జయ గానాలు చేస్తారు ఎందుని బట్టి అంటే ఆయన గాడిద పైన కూర్చుండడాన్ని బట్టి మరి ఏసయ నీలో ఉంటే నీ జీవితంలో ఉంటే నీ ఇంట్లో ఉంటే నీకు విలువ వస్తుందా రాదా ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఐ మెన్ మనం సంపాదించుకుందాం ఈరోజు ఏసైను వెతుకుదాం ఆయన మనసుని తెలుసుకుందాం హలలు ఎవరైతే ఆయనను గురించి తెలుసుకోవాలనుకుంటారో ఆయనను వెతుకుతారో ఆయనను సంపాదించుకోవాలని ఆశ ఉంటారో వారందరూ విలువైన వ్యక్తులుగా మార్చబడతారు ఐమెన్ వారికి ఖచ్చితంగా విలువ వచ్చి పడుతుంది ఇందులో సందేహమే లేదు కావాలంటే ఏసైను ఒక సంవత్సర కాలం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయండి ఎంతటి విలువైన వ్యక్తులుగా మార్చబడతారో మీరు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులుగా మార్చబడతారు దేవునికి మహిమగలుగురుగా ప్రాముఖ్యతను ఆయన తీసుకొస్తాడు నీ కోసం నిన్ను అంచలంచలుగా అభివృద్ధి పరుస్తాడు నువ్వు చేసే ప్రతి పనిలో ఆయన తోడై ఉంటాడు నువ్వు నువ్వు వెళ్ళి ఎందుకు పనికిరాని బూడిదలో కాలు పెడితే ఆ బూడిద బంగారంగా మారిపోద్ది ఐ మీన్ హాలలు హండ్రెడ్ పర్సెంట్ జరిగి తిరుద్ది ఎందుకు పనికి రాదు అనుకున్నటువంటి ప్రదేశానికి నువ్వు వెళ్తే నువ్వు వెళ్ళి అక్కడ కాలు పెట్టిన తర్వాత ఆశ్చర్యకరంగా ఆ ప్రదేశాన్ని ఉన్నతంగా మార్చేస్తాడు దేవుడు అమెన్ హలోయ చాలామంది ఏంటి చాలా డల్గా కనిపిస్తూ ఉన్నారు నాకు మీరు వెళ్ళి కాలు పెడితే అక్కడ బంగారంగా మారిపోవట్లేదా మీరు వెళ్ళి కాలు పెడుతుంటే బంగారంగా ఉన్నది కూడా బూడిదలాగా అయిపోతుందా ఏమైనా సమాధానం చెప్పరు బంగారం అవుతుందా బంగారం మట్టి అయిపోతుందా ఎంతమంది అనుకుంటున్నారు నేను వెళ్ళి బూడిద దగ్గర కాలు పెట్టిన బంగారం అయిపోవాలండి అని ఎంతమంది అనుకుంటున్నారు మనస్ఫూర్తి చెప్పండి నాకు ఓకే చేతులు ఎత్తిన ప్రతి ఒక్కరు చేతులు ఎత్తిన ప్రతి ఒక్కరు అయినా చేతులు ఎత్తట్ల చేతులు ఎత్తిన ప్రతి ఒక్కరు మీరు బూడిదలో కాలు పెట్టినది బంగారంగా మారును గాక ఆమె అబ్బో ఇది ఎంత గట్టిగా చెప్పారు దేవునికి మహిమ గాక ఏ ఇంటి దగ్గర బూడిద బాగా ఎక్కువ ఉందండి ఎప్పుడెప్పుడు వదులుతారా వెళ్ళి కాలు పెట్టేద్దామని చూస్తున్నారు దేవునికి మహిమ గాక కంపల్సరీగా దేవుడు చేస్తాడండి హండ్రెడ్ పర్సెంట్ దేవుడు చేయగలడు ఎందుకనంటే మీరు దేవుని మాట వినేదానిని బట్టి మాత్రమే ఇది ఆధారపడుతుంది ఇమీడియట్లీగా వెళ్ళి బూడిదల కాలిబిడితే బంగారం అయిపోద్దని నేను చెప్పను కానీ కొంత సమయం పడుతుంది కంపల్సరీగా దేవుడు ఆ పనికి రానిది ఏదైతే ఉందో దానిని పనికొచ్చేదిగా ఉన్నతముగా మార్చేస్తాడు ఆయన ఆమెన్ హలూయ అట్టి గొప్ప కృప దేవుడు మనకందరికీ ఇచ్చును గాక ఆమెన్ హాలూయ్య ఏసఐ అన్నాడు నీ శత్రువులని ప్రేమించు నిన్ను దూషించు వారిని క్షమించు ఎవరితో కూడా ఏ విధమైనటువంటి గొడవలు నువ్వు పడవద్దు అని చెప్పి ప్రభు చాలా చక్కగా చెప్పాడు ఏముందండి చెప్పడం మనం కూడా చెప్తూ ఉంటాం ఎన్నో మాటలు కానీ చెయ్యడమే చెయ్యడమే చెప్పరండి ఆ మాట కూడా అంటే ఇటు చెబుతాము కానీ చేయడం అనేది కష్టము కానీ మన ఏసయ్య చెప్పి వదిలేవాడు కాదు చేసి చూపించేవాడు అమాయన్ ఆయనే చెప్పాడు కదా తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఇరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పాడు అంటే ఏంటక్కడ ఆయన ఈ మాట చెప్పాడు ఈ మాట చెప్పి అక్కడ అమలు చేశాడు ఏం చేస్తున్నారు అక్కడ ఆ ప్రజలు ఏం చేస్తూ ఉన్నారు ఏసయ్యను వేసి దూషిస్తూ మరి కొడుతూ బాధిస్తూ మరి ఆయన వస్త్రాన్ని చీట్లు వేసి భాగాలుగా పంచుకుంటూ ఉన్నారు అంత భయంకరంగా ఆయన హింసిస్తూ ఉంటే అంత భయంకరంగా ఆయన దూషిస్తూ ఉంటే ఆయన అంటున్నాడు తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని వారి కోసం ప్రార్థిస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగునుగాక ఆ మెయిన్ హలో లోయ మరి మీరు క్షమిస్తున్నారా ఎవరిని క్షమిస్తున్నారు బాధ పెట్టే వాళ్ళని క్షమిస్తున్నారంట శత్రువులను క్షమిస్తున్నారంట మిమ్మల్ని దూషించే వారిని క్షమిస్తున్నారట మిమ్మల్ని హింసించే వారిని క్షమిస్తున్నారట నిజంగా క్షమిస్తున్నారా ఎంతమంది క్షమిస్తున్నారు ఇవ్వ మీ ఇంటికి వచ్చి చూస్తాను నేను హలో నిజంగా క్షమిస్తున్నారా నిజం చెప్పండి నిజంగానే క్షమిస్తున్నారు మిమ్మల్ని దూషిస్తున్న వాళ్ళు క్షమిస్తున్నారు మీ ఇండ మీ ఇంటి ఎదరావిడ ఆ ఊడిచి ఆ పాస్ అంత తీసుకొచ్చి మీ గుమ్మ ముందు పెట్టింది ఏం చేస్తున్నారు ఇప్పుడు నవ్వుతున్నారు గట్టిగా నాకు చెప్పాలి సమాధానం ఒకసారి వాకింగ్ గుర్తుంది కనుక మీరే ఊడ్చి పక్కన పోసారు మంగళవారం వచ్చింది బుధవారం వచ్చింది శుక్రవారం దాకా వచ్చేసింది ఇప్పుడు ఏం చేస్తారు నిజం చెప్పండి ఎలా అడుగుతామా ఏమని అడుగుతా ఏమండి ఒకసారి బయటకు వస్తారా అంటే ఆవిడ ఇంట్లో ఎదురవండి మీ ఊడ్చినటువంటి చెత్త మొత్తము మా ఇంటి ముందర మీరు ప్రోగపెట్టి తిరిగి ఇక మీదట ఆ విధముగా చేయకుండు మీ తాట తీసేదము అంటారా ఏమంటారు ఇలాగా ఈ భాషలో మాట్లాడతారా ఇంకా వేరే భాష ఏమైనా వాడతారా నేను చెప్పేది ఏంటంటే సమస్యలు ఎప్పుడు ఉంటాయి ఇబ్బందులు ఎప్పుడు ఉంటాయి శత్రువులు ఎప్పుడూ ఉంటారు కాలం శత్రువులు ఉంటారు మనల్ని దూషించే వాళ్ళు కూడా బ్రతికొంత బ్రతికున్నంతకాలము ఉంటారు మనల్ని తిట్టేవారు మనల్ని దూషించేవారు మన మీద వ్యతిరేకంగా మాట్లాడేవారు వాళ్ళు ఎప్పటిదాకా ఉంటారు మనం కాలం వాళ్ళు ఉంటారు ఓకే ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఏమండి అందరూ నన్ను దూషిస్తూ ఉన్నారు అందరూ నా మీద వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు అందరూ నాకు శత్రువులుగా మారిపోతూ ఉన్నారు ఓకే పర్వాలేదు నువ్వు బ్రతికే ఉన్నావు హలోయ నువ్వు బ్రతికి ఉన్నావు గనక నీకు శత్రువులు ఉన్నారని నువ్వు గుర్తించావు అర్థమవుతుందండి ఓకే సంతోషించాలి శత్రువులు లేకపోతే ఆశ్చర్యపోవాలి శత్రువులు లేకపోతే నిజంగా ఆశ్చర్యపోవాలి మనల్ని దూషించే వాళ్ళు ఎవరూ లేకపోతే నిజంగా ఆశ్చర్యపోవాలి కానీ మనం దూషించబడతా ఉంటే మనకి శత్రువులు అన్నవారు ఉంటూ ఉంటే మన మీద పడతా ఉంటే మనల్ని ద్వేషిస్తూ ఉంటే మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం అంతగా లేదు ఒకవేళ నాకు శత్రువులు ఎవరూ లేరండి అందరూ నన్ను ప్రేమించేస్తూ ఉన్నారు అందరూ నన్ను మంచిగా మెచ్చుకుంటూ ఉన్నారు అని అంటున్నావా జాగ్రత్త నువ్వు అబద్ధం చెప్తున్నావు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నువ్వు ఉన్నావని అర్థం అలలోయ నీకు శత్రువులు ఉన్నారు నిన్ను దూషిస్తున్నారు నీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలుకు నువ్వెంత మంచుడు నువ్వెంత మంచుడు నీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలుకుతారు నువ్వు పదిసార్లు సహాయం చేసి పదకొండోసారి సహాయం చేయకపోతే పదిసార్లు కన్నా గొప్ప శత్రువు అయిపోతావు అర్థమవుతుందా మీకు అది అందుకని ఏంటంటే కంపల్సరిగా శత్రువులు అనేవాళ్ళు దూషించేవాళ్ళు మన మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలికే వాళ్ళు ఎప్పుడు ఉంటారు మీరు పెద్దగా దిగులు పడాల్సిన అవసరము లేదు దిగులు పడకండి ఎందుకంటే ఏ మనిషి పది మంది చేత మంచి అని అనిపించుకోలేడు ఒక ఆరుగురు మంచి అంటే ఒక నలుగురన్నా యా ఇడొట్టి వేస్ట్ పోలో అండి అంటారు హలేలోయ అందుకని ఎవడో నిన్నేదో అన్నాడని ఎవడో ఏదో నిన్ను దూషించాడని చెప్పి నువ్వు కృంగిపోవాల్సిన అవసరం ఎంత మాత్రమో లేదు నువ్వు దేవునికి నచ్చేలాగా నడుచుకో చాలు హలెయ్య దేవునికి నచ్చేలాగా దేవుని వాక్యము చెప్పబడినటువంటి రీతిగా నువ్వు నడుచుకోగలిగితే చాలు దేవునికి ఎవరైతే విధేయత కలుగుంటారో దేవుని వాక్యానికి దేవుని సావుకుడికి ఎవరైతే విధేయత కలుగుంటారో ఖచ్చితంగా వారు ఎక్కువ మందికి నచ్చేలాగా జీవించగలుగుతారు ఇందులో సందేహం లేదు హలోయ ఇందులో సందేహం లేదు ఖచ్చితంగా ఎక్కువ మందికి నువ్వు నచ్చేలాగా ఉండగలుగుతావు ఎప్పుడైతే దేవుని వాక్యానికి విధేయత కలిగి ఉంటావో అప్పుడు మాత్రమే అమెన్ లూకస్ వార్త ఆరవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనం ఈ విధంగా చెప్పబడతా ఉంది ఇప్పుడు ఒకసారి నిద్ర వస్తున్న వాళ్ళు చప్పట్లు కొడతారు గట్టిగా క్షమించుడి ఏంటమ్మా ఎవరికి నిద్ర రావట్లేదా దేవునికి మహిమ అమ్మాయిని చాలా సంతోషం అండి నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు మీరు నిజం చెప్పారా లేదంటే మరీ మత్తులో ఉండి చప్పలు పోయారా మళ్ళీ ఇది ఒక డౌట్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ నాకు లేదు సార్ మత్తు పీక్ స్థాయిలోకి వెళ్ళిపోయింది రెండు మెసేజెస్ ఆల్రెడీ అయింది ఇది మూడో మెసేజ్ కదా మీరు ఏదో చెప్తున్నట్టుగా ఉంది కానీ ఏం చెప్పారో మాకు అర్థం కాలేదు అందుకని ఏ స్పందన లేదు మా దగ్గర అని అనుకోకండి మీరు నిజంగానే మీరు మంచిగా వింటున్నారని నేను విశ్వసిస్తున్నాను వార్త ఆరు ముప్పై ఎనిమిది క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడును అన్నచ్చి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు మీరు ఏ కొలతతో కొలుతుర్రో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను హలో ఈ మాట ఏసయ్య అంటున్నాడు క్షమించండి మీరు క్షమించబడతారు ఇప్పుడు మీరు క్షమించబడాలి అంటే మొదట ఏం చేయాలంటే మీరు క్షమించాలి మీ ఎడల అపరాధం చేసిన వారిని క్షమించాలి మీకు అన్యాయం చేసిన వారిని క్షమించాలి మిమ్మల్ని దూషించిన వారిని క్షమించాలి ఎప్పుడెప్పుడు క్షమించాలి ఎల్లప్పుడూ క్షమించాలి ప్రార్థన చేయడానికి కూర్చున్న ప్రతిసారి క్షమించాలి క్షమించకపోతే ఏం జరుగుద్ది పెద్ద భూతంలాగా ఆ వ్యక్తిని ముందు నుంచి ఉంటాడు క్షమించకపోతే జరిగేది ఇదే నువ్వు ఎవరినైతే క్షమించలేదో ఎవరినైతే నీ శత్రువుగా భావించి నీకు అన్యాయం చేశాడని దూషిస్తూ ఉన్నావో ఆ వ్యక్తి ఒక రాక్షసుడులాగా నీ ముందు కనిపిస్తూ ఉంటాడు నువ్వు మోకరించినప్పుడల్లా అదే నువ్వు క్షమించేస్తే వెళ్ళిపోతాడు వాడి పని వాడు చూసుకుంటాడు నువ్వు క్షమించకపోతే నీ ముందు నుంచి ఉంటాడు వచ్చి ప్రత్యక్షం అవుతాడు నేను ఇక్కడే ఉన్నా అంటాడు అర్థమవుతుందా మీకు అందుకని మోకరించిన ప్రతిసారి మీ ఎడల అపరాధం చేసిన వారిని మీ ఎడల శత్రుభావం కలిగినటువంటి వారిని మిమ్మల్ని దూషిస్తున్న వారిని మీరు క్షమించండి మీ మనసులు ప్రశాంతంగా ఉంచుకోండి అప్పుడు మోకరించి ప్రార్థన చేయండి మీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది ఆ మైన్ హలలోయ రెండో మాట అంటున్నాడు ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడును మీరు ఇస్తే దేవుడు మీకు ఇస్తాడట మీరిస్తే దేవుడు మీకు ఇస్తాడట చూడండి చాలామంది అంటారట ఎవరైనా సహాయం చేయగలిగిన వారికే సహాయం చేస్తారట అట్లా సహాయం చేస్తే ఏమి ప్రయోజనము లేదు అంటాడు దేవుడు హలో మనం మనమంట మనం దేవునికి సహాయం చేస్తున్నాము అని ఇతరులకు సహాయం చేయాలట మనం ఎవరికి చేస్తున్నాము దేవునికి చేస్తున్నాం మిమ్మల్ని ప్రేమించిన వే ప్రేమించే వారినే మీరు ప్రేమించిన డలా మీకేమి ప్రయోజనం మీకేమి లాభం వారు తిరిగి ప్రేమిస్తారు కనుక మీరు ప్రేమిస్తున్నారు అది కాదు మిమ్మల్ని ప్రేమించలేని వారి ఎడల కూడా మీరు ప్రేమ చూపగలుగుతున్నప్పుడు కంపల్సరిగా దేవుడు మీ పట్ల ప్రేమను చూపిస్తాడు ఆ మెయిన్ హలలోయ అణచ్చి కొద్దిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతరు హలలోయ ఎప్పుడు కొలుస్తారట మీరు క్షమించినప్పుడు మీరు మీకు ఎప్పుడు ఇలా కొలుస్తారట మీకు ఇచ్చిన మీరు ఇచ్చినప్పుడు మీరు క్షమించినప్పుడు మీరు ఇచ్చినప్పుడు ఇలా జరుగుతుందట అన్నచి కొద్దిలించి దిగజారున్నట్టు నిండు కొలతను మనుషులు మీ వడిలో కొలుతారు మీరు ఏ కొలతతో కొలుతారు ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పెను హలోయ ఏ కొలతతో కొలుద్దాం మనం కొంతమంది మాసగాళ్ళు ఉంటారు వారు కొలిచేటప్పుడు మీరు గమనిస్తే ఆ డబ్బా ఎన్ని గింజలు అయితే పట్టాలో అన్ని గింజలు పట్టకోకుండా వాళ్ళు మాయా కొలత కొలుస్తారు అవునండి అవునా అట్లా కొలవద్దు మీరు మీరు ఎలా కొలుస్తారంటే మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మీరు ఎవరికైనా ఒక కొలతతో అంటే దానిని అదిమి కుదిలించి దాన్ని నిండుగా పోసి మనస్ఫూర్తిగా ఇంకా ఒక మామూలుగా ఇచ్చేదానికన్నా కూడా ఇంకా ఎక్కువగా మీరు ఇవ్వటానికి ఇష్టపడండి నేను చెప్తున్నాను ఆశ్చర్యకరమైన రీతిలో దీవెన నీ పైన కురిపించబడుతుంది ఆమెన్ సందేహం లేదు మీరు అనుకోవద్దు నేను ఒక దీనిలో కొంచెం నేను దాచుకుంటాను కొంచెం తక్కువ నేను కొలిచి ఈ కొంచెం 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 ఇంకా ఎక్కువ చేసుకుందాం అని అనుకోవద్దు మీరు ఎవరైతే అణచి కుదిలించి మరి నిండుగా జారునట్లుగా కొలిచి ఇతరులకు ఇస్తారో తప్పకుండా మీకు మేలు జరుగుతుంది ఎందుకంటే దేవుడు చెప్పాడు కనుక హలలోయ అదే మనుషులమైతే మనం అనుకుంటాం కొంచెం తక్కువ కొలిచి ఈ కొంచెం మనం దాచుకుందాం కొంచెం 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 ఇంత అవుతుంది కనుక ఈ ఇంతను మనము ఉపయోగించుకుందాం అని ఆలోచిస్తారు కానీ దేవుని వాక్యం చెప్తుంది మీరంట ఎవరికైనా ఇవ్వదలుచుకున్నప్పుడు అణచి కుదిలించి మరి దిగజారునట్లుగా నిండుగా కొలిచి వారికి ఇవ్వండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఐ మైన్ హలలోయ ఇక మీదట మీ కొలత ఎలా ఉండాలి దిగజారునట్లుగా నిండుగా కొలిచి ఇవ్వండి తప్పక దేవుడు మీకు నిండైన దీవెనలు అనుగ్రహిస్తారు ఆమెన్ హాలూయ్యా హాలూయ్యా చాలా సందర్భాల్లో ఏమండి మీరు క్షమించమని చెబుతూ ఉన్నారు కానీ మా మూర్ఖుడి సంగతి మీకేం తెలుసండి అని అనుకుంటారు కొంతమంది వీడు ఇంట్లో ఉన్న చట్టి తెపాళ కుండ ఇవన్నీ తాకట్టు పెట్టేసి తెగ తాగేస్తున్నాడండి అని చెప్పేవాళ్ళు ఉంటారు అవునా ఏం చేస్తున్నాడంట అన్నీ తాకట్టు పెట్టేసి పొట్టలోకి తాగేస్తున్నాడంట భార్య తిందో తినలేదో చూడట్లా పిల్లలు తిన్నారో తినలేదో చూడట్లా అంటే వాళ్ళు తిన్నా తినకపోయినా వీడికి అవసరం లేదు వీడి పొట్ట వీడు నింపుకుంటే చాలు వీడి పొట్ట వీడికి కైలాసం అదే కదా ఇదివరకు అనుకునేవాళ్ళం ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంత మూర్ఖంగా ప్రవర్తించేటటువంటి వ్యక్తిని ఏ భార్య అయినా క్షమించగలుగుతుందా క్షమించగలుగుతుందా అది సాధ్యమా సాధ్యం కానీ కాదు మరి ఇప్పుడు ఆ భార్య ఏం చేయాలి ఇప్పుడు నా ప్రశ్న ఇదే ఇప్పుడు ఆ భార్య ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఇంకోటి చేయాలి కొండా చట్టే తెపాలా ఆయనకి దొరకకుండా చూసుకోవాలి దొరికితే తీసుకెళ్ళి అమ్మేస్తాడు అందుకని చెప్పి ఏం చేయాలంటే ఆయన దొరక్కకుండా జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టుకోనును అని వాక్యం చెప్తుంది కదా నువ్వు నీ ఇంటిని కట్టుకోవాలంటే నువ్వు జ్ఞానం కలిగి వాటిని జాగ్రత్త పరుచుకొని ఆయన కోసం ప్రార్థన చేయాలి అప్పుడు దేవుడు ఆయన మారుస్తాడా మారుచడా తప్పకుండా ఆయనను మారుస్తాడు హలలోయ దేవునికి గొప్ప మహిమ కలుగును గాక ఆమెను ఎందుకంటే నేను క్షమించండి క్షమించండి అని చెప్పి మీరు అక్కడ నుంచి క్షమించండి క్షమించండి అని బాగానే చెప్తున్నారు మా ఆయనను గురించి కనుక మీకు తెలుసుంటే క్షమించాలో వీడిని రెండుగా చీల్ చేయాలో మీరే చెప్పేవాళ్ళు అని చెప్పి అనుకుంటున్నారు కొంతమంది కడుపు రగిలిపోతూ అని నా వంక తీక్షణంగా చూస్తున్నారులే అందుకని నాకు ఇట్లాంటి ఆలోచన కలుగుతా ఉంది ఓకే తప్పకుండా క్షమించాల్సిందే అంతే ఎందుకని క్షమించాలి ఏడమ్మా పాటాడుకుంటున్నారు పద్మ దేవుడు మనల్ని క్షమించడం లేదా క్షమించాడు క్షమించకపోతే ఈ పాటి తలకిందులుగా వాడు మనల్ని అవునా దేవుడు క్షమించాడు దేవుడు క్షమించాడు కనుక మనం కూడా ఏం చేయాలి క్షమించాలి ఎన్నిసార్లు క్షమించాలి ఇప్పుడు ఆగుతారనుకున్నాను ఆగారు డబ్బది ఏళ్ళ మారుల మట్టుకు అని ఉంటుంది అంటే నరుని ఆయుష్ డెబ్భై సంవత్సరాలు అధిక బలం ఉన్న ఎడల ఎనభై సంవత్సరాలు అది కూడా ప్రయాస ఆయాసం అంటున్నాడు మన ఆల్రెడీ మన వాళ్ళు వంద సెంచరీలు కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు మా మా అమ్మమ్మ పిన్ని సెంచరీ కొట్టింది దేవునికి మహిమ కలుగును గాక అమ్మాన్ అయితే ఆయాస ప్రయాస మా పిన్ని నడిగితే చెప్తుంది ఎందుకంటే పాపం ఆవిడ ఎంత ప్రయాస పడుతుందో మా అమ్మమ్మతో తెలుసు కనుక అయితే ఇక్కడ డెబ్బది ఏళ్ల మారుల మట్టుకు అని ఎందుకు అన్నాడంటే నరుని ఆయుష్ డెబ్బై ఏళ్ళకు దేవుడు కుదిరించాడు కనుక డెబ్బది ఏళ్ళ మారుల మట్టుకు ఒకవేళ ఎక్కువ బతికితే ఇంకెక్కువ క్షమించాలి తప్పదు డెబ్బై సంవత్సరాలు నాకు నిండిపోయినా ఇంక నేను ఇప్పుడు క్షమించను అనొద్దు బ్రతికున్నంత కాలము ఒక మనిషిని నీ ఎడల అపరాధం చేసిన వాడిని నువ్వు క్షమించాలా వద్దా వెనకాల నుంచి చెప్పండి కొంచెం ఏ మాట్లాడరమ్మా వెనకాల నుంచి అబ్బే ముందోళ్ళు క్షమిస్తారులేండి మా వల్ల కాదు మేము అందుకని వెనకాల కూర్చున్నాం మాకంత ఓర్పు సహనం ఏమీ లేవు అవన్నీ ఇంటికాడ పెట్టొచ్చాం అంటన్నారా దేవునికి మహిమ గాక మీ కాల్గేట్ పళ్ళు చక్కగా కనపడుతున్నాయి మీరు క్షమిస్తున్నారని నేను విశ్వసిస్తున్నాను అమేన్ హాలే క్షమించండి అమ్మా తప్పకుండా క్షమించండి క్షమించాలి వాక్యమై ఉన్న దేవుడు చెబుతున్నాడు కనుక మనం క్షమించాలి మీ ఎడల ఎంత ఘోరమైన అపరాధం చేసిన వాళ్ళైనా సరే మిమ్మల్ని నిట్ట నిలువుగా కాల్చుకు తింటున్నటువంటి వారినైనా సరే మీరేం చేయాలి క్షమించాలి ఎందుకు క్షమించాలి దేవుడు చెప్పాడు కనుక క్షమించాలి దేవుడు చెప్పినట్టు క్షమిస్తే ఏమవుతుంది మీ కుటుంబంలో సంతోషం సమాధానం ఆశీర్వాదం అభివృద్ధి అన్నీ కలుగుతాయి క్షమించకపోతే ఏమవుద్ది క్షమించకపోతే ఏమీ లేదు ముఖ చెక్కలు అయిపోతుంది ముఖ చెక్కలు అయిపోతుంది క్షమించమని దేవుడు చెప్పాడు క్షమిద్దాం సంతోషం సమాధానం మన కుటుంబంలోకి దేవుడు అనుగ్రహిస్తారు హలలోయ్యా హలలోయ ఈయుడి మీకు ఇవ్వబడును దేవుడు అంటున్నాడు నువ్వు ఇస్తే నేను అంటున్నాడు ఇప్పుడు దేవునికి ఇద్దామా వద్దా ఇస్తే అయిపోద్దేమో ఇస్తే అయిపోద్దేమో ఈ ఆలోచన ఎవరికైనా ఉందా ఓకే ఒకనొక ప్రాంతంలో భయంకరమైనటువంటి కరువు తింటానికి తిండి కూడా లేదు ఆ తల్లి ఆ కుమారుడు అనుకున్నారు ఈ ఒక్కరోజుకి మాకు ఆహారం ఉంది ఈ ఆహారం తిని రేపు చచ్చిపోదాం అనుకున్నారు అంటే రేపంటే రేపే చచ్చిపోరండి రేపటి నుంచి ఆహారం లేదు కనుక అలాగా నిదానంగా 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 కురింగి కృషించి నశించిపోతాం అనుకుని ఫిక్స్ అయిపోయారు అయిన తర్వాత ఆ ఒక్కరోజు ఉన్న ఆహారాన్ని మా వారు అప్పములుగా చేసుకోవడానికి వారు ఏం చేస్తారంటే కట్టెలు ఏరుకోవడానికి వెళ్ళారు పొలలు ఏరుకోవడానికి వెళ్ళిన తర్వాత దేవుడు తన శావకుడిని ఆ ప్రాంతానికి పంపించాడు ఆ ఊరి పేరు సారేపతు ఆ ఊరికి వెళ్ళిన తర్వాత ఆ శావకుడు అమ్మ కొంచెం నీళ్ళు ఇస్తావా అని అడిగితే ఆమె నీళ్లు తీసుకొచ్చి అయ్యగారికి ఇచ్చింది ఇచ్చిన తర్వాత అమ్మ అదే చేత్తో ఒక చిన్న అప్పమ్మ చేసి తీసుకురా అంటే ఆమె అంటుంది అయ్యా నా దగ్గర కొంచెము పిండి కొంచెము నూనె మాత్రమే ఉంది ఈరోజు మేం నేను నా కుమారుడు అప్పమ్ములు చేసుకుని తిని ఇక చచ్చిపోదామని మేము ఫిక్స్ అయిపోయాము అన్నప్పుడు ఆ సేవకుడు అంటాడు అమ్మ నీకు సమృద్ధికరమైనటువంటి జీవన విధానాన్ని దేవుడిస్తాడు నువ్వు మొదటిగా ఒక అప్పమ్ము చేసి నాకు తీసుకురా ఇది దేవుడు నాకు తెలియపరిచాడు అన్నప్పుడు ఆ స్త్రీ ఆ సేవకుని మాటను నమ్మింది హలలోయ్య నమ్మింది విశ్వసించింది ఉన్న కొంచెం పిండిలో మొదటి అప్పము చేసుకుని వచ్చే సేవకునికి ఇచ్చింది ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే ఆ తొట్టిలో పిండి అయిపోలేదు ఆ బుడ్డిలో నూనె అయిపోలేదు వీరు తోడతా ఉన్నారు వస్తా ఉంది తోడతా ఉన్నారు వస్తా ఉంది వారి కుటుంబం అంతా తిన్నారు ఆ కరువు కాలమంతా కూడా దేవుడు పోషించాడు దేవునికి మహిమ కలుగును గాక ఇచ్చుటల్లో ఉన్న గొప్ప ఆశీర్వాదం అది దేవుని